ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్రలో పర్యటించారు ఇక ముంబైలో నిర్మించినటువంటి అత్యంత పొడవైన సముద్రం వంతెన అటల్ సేతును ప్రారంభించారు ఈ భారీ ప్రాజెక్టును లాంఛనంగా జాతికి అంకితం చేశారు అనంతరం ఆ వంతెనపై కొద్ది దూరం నడిచారు ఇక వంతెనకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఫోటో ప్రదర్శనలు తిలకించారు ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే డిప్యూటీ సీఎం దేవేంద్ర పడ్నావిస్ కూడా పాల్గొన్నారు ఇక ముంబై నవీ ముంబై ప్రాంతాలను కలుపుతూ సముద్రం మీదుగా సాగిపోయి ఈ వంతెన పొడవు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వంతెన ఈ వంతెన సముద్రంపై పదహారు పాయింట్ కిలోమీటర్లు ఉంటుందని ఈ వంతెన నిర్మాణంలో ముంబై నవీ ముంబైలను మధ్య ప్రయాణ దూరం ఇరవై నిమిషాలు తగ్గుతుందని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెన అటల్ సేతు నామకరణం చేశారు ఇక అటల్ సేతు నిర్మాణం రెండు వేల పదహారులో ప్రారంభమైంది ఈ భారీ వంతెన నిర్మాణంలో పారిస్ లోని ప్రపంచ ఖ్యాత ఈపిల్ టవర్ లో వాడినటువంటి ఇనుము కంటే పదిహేడు రెట్లు అధికంగా ఇనుమును వినియోగించారు ఇక అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నిర్మాణానికి ఉపయోగించినటువంటి కాంక్రీట్ కంటే ఆరు రెట్లు అధికంగా కాంక్రీట్ ను వాడారు ఈ వంతెన కోసం పదిహేడు పాయింట్ ఎనిమిది నలభై కోట్లు ఖర్చు చేశారు కాగా అటల్ సేతుపై భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు ఈ వంతెన పొడవునా నాలుగు వందల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఇక వలస పక్షులైనటువంటి ఇబ్బంది కలగకుండా సౌండ్ బారియర్ టెక్నాలజీ వినియోగించారు